గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టాయిలెట్ సీట్ ఏ ఫేసింగ్ ఉండాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించిన సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే టాయిలెట్ సీట్ ఫేసింగ్, ఇవాళ రోజుల్లో ఇది చాలామందికి ఉన్నటువంటి అది పెద్ద సమస్య అన్నమాట. టాయిలెట్ సీట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ఫేసింగ్లో ఉండాలి అనేటువంటిది ఎక్కువ మందిగా కూడా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రీవియస్గా కూడా వీడియోస్ చేయడం జరిగింది, కానీ ఎక్కడ కూడా వీడియోస్లో టాయిలెట్ సీట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు. దానికి సంబంధించి కూడా ఎక్కువ మంది నన్ను అడగడం అనేది జరిగింది. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ వీడియోలో టాయిలెట్ సీట్ ఫేసింగ్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాయిలెట్ సీట్ ఫేసింగ్ ఉత్తరం నుంచి దక్షిణంకి కానివ్వండి, దక్షిణం నుంచి ఉత్తరంకి కానివ్వండి, ఎటైనా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఫారిన్ బేషన్, ఇది వచ్చేసి ఇండియన్ బేషన్. ఈ రెండిట్లో ఏవైనా సరే ఉత్తరం నుంచి దక్షిణంకు లేదంటే దక్షిణం నుంచి ఉత్తరంకి చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీకు ఇమేజ్లో మీకు ఇక్కడ అర్థమవుతుంది టాయిలెట్ సీట్ ఫేసింగ్ వచ్చేసి ఇటువైపు ఇక్కడ నార్త్ ఉంది, బ్యాక్ సైడ్ వాల్ వచ్చేసేసరికి సౌత్ ఉంది. ఈ రూమ్కి సంబంధించి ఇక్కడ నైరుతి భాగంలో టాయిలెట్ రావడం జరిగింది, వాయువ్యంలో షింక్ రావడం జరిగింది, హ్యాండ్ షింక్. తర్వాత ఆగ్నేయంలో షవర్ అనేది రావడం జరిగింది. ఇది బాత్రూమ్ లోపల ఉన్న అరేంజ్మెంట్ మాత్రమే, ఓవరాల్గా బాత్రూమ్ ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డౌట్ మీకు క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. జనరల్గా టాయిలెట్ వచ్చేసరికి మనకి బేషన్ ఉన్నటువంటి రూమ్లో ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి బిల్డింగ్లో బాత్రూమ్ తీసుకుంటారో ఆ బాత్రూమ్కి సంబంధించి ఏదో ఒకవైపు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మనకి చాలా రకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతుంటుంటారు వాళ్ళ కన్వీనియన్స్కి తగ్గట్టుగా, ప్లాన్కి తగ్గట్టుగా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్ వచ్చేసరికి రూమ్ నాలుగు వైపులో ఈ విధంగా ఉంటుంది. ఆ రూమ్ లోపల సౌత్ ఈస్ట్లో, ఇక్కడ మీకు ఇమేజ్లో సౌత్ ఈస్ట్లో ఒక టాయిలెట్ ఉంది, సౌత్ వెస్ట్లో ఒక టాయిలెట్ ఉంది, నార్త్ వెస్ట్లో ఒక టాయిలెట్ ఉంది. కాబట్టి ఈ టాయిలెట్ ఫేసింగ్ మనకి ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం పెట్టేటువంటి ప్లేస్, మనకి టాయిలెట్ తీసుకునేటువంటి ప్లేస్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకి ఇండియన్ బేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండియన్ బేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ విధంగా ఫారెన్ బేషన్ అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, రూమ్లో ఎక్కడైనా సరే ఫారెన్ బేషన్ పెట్టుకోవచ్చు. కానీ ఇండియన్ బేషన్ ఏదైతే ఉంటుందో మనకి ఈ విధంగా ఉంటుంది. దీనికోసం వచ్చేసి వాళ్ళు కొద్దిగా స్టెప్ అనేది తీసుకుంటుంటారు, హైట్ అనేది తీసుకుంటుంటారు. కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి రూమ్కి పైభాగంలో తీసుకోవడం మంచి పద్ధతి. లేదు అనుకుంటే అవకాశం లేని పక్షంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు రూమ్కి పైభాగంలో మాత్రమే, అది పడమర కావచ్చు, దక్షిణం కావచ్చు, లేదంటే నైరుతి కావచ్చు, ఎక్కడైనా సరే రూమ్కి పైభాగంలో మాత్రమే ఆ విధంగా తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఓన్లీ మనకి ఇండియన్ టాయిలెట్స్ వచ్చినప్పుడు మాత్రం అక్కడ మనకి ఫ్లోర్ లెవెల్కి సంబంధించి కొద్దిగా హైట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మాత్రం మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఈ విధంగా మీకు వెస్టర్న్ టాయిలెట్ కనుక వస్తే మాత్రం మీకు ప్రాబ్లం ఏం లేదు. బేషన్ మీరు రూమ్లో ఎక్కడైనా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీ సౌకర్యానికి అనుగుణంగా. తర్వాత టాయిలెట్ సీట్ ఫేసింగ్ మాత్రం సౌత్ నుంచి నార్త్కి లేదంటే నార్త్ నుంచి సౌత్కి ఈ రెండిట్లో మాత్రమే ఉండాలి. టాయిలెట్ సీట్కి సంబంధించినటువంటి ఫేసింగ్, అదేవిధంగా రూమ్ లోపల టాయిలెట్ ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.